ప్రస్తుతానికి అయితే కనుక తీసుకుంటే రాష్ట్రంలో మొత్తం కూడా జగనన్న సురక్ష పథకం అయితే నడుస్తూ ఉంది. వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా దీన్ని చాలా వరకు కూడా విస్తృతంగా చాలా వరకు ప్రచారాలు చేస్తున్నారు. మరి ప్రజలకు కూడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా మరియు వైద్యానికి సంబంధించి అన్ని సేవలు కూడా అందిస్తూ ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ఇలా కనుక తీసుకుంటే విజయవాడ నగరంలోని సూర్యరావుపేటలో అయితే ఇలా జగనన్న సురక్ష కార్యక్రమం చేపట్టారు. దీనికి సంబంధించి ప్రజల నుంచి ఎటువంటి వారి యొక్క స్పందన ఎలా వస్తుంది మరియు వైద్య సేవలు ఎటువంటి విధంగా అందిస్తున్నది ఇక్కడ ఉన్నటువంటి వైద్య అధికారులను కనుక్కొని అయితే మనం ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ప్రస్తుతానికి జగనన్న సురక్ష పథకంలో భాగంగా అసలు ఎలా వెళ్తుంది, మరి ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? ప్రజల నుండి అయితే చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ఈ జగనన్న ఆరోగ్య కార్యక్రమంలో మనం స్పెషలిస్ట్ సర్వీస్ అనేవి చేస్తున్నాం. ఈరోజు ఎవరెవరు వచ్చారంటే ఆర్థోపెడిషియన్ వచ్చారు, ఈఎన్టీ డాక్టర్ వచ్చారు, అలాగే జనరల్ ఫిజిషియన్ వచ్చారు, మేము వైద్య అధికారులు ఇద్దరం ఉన్నాము, కంటి వేలుగు వచ్చారు, డెంటల్ వాళ్ళు వచ్చారు. సో మనకు ఓవరాల్గా ఇన్ని సర్వీస్ అనేవి ఒకచోట మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఇండివిజువల్గా చూసుకోండి, ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ ఓపీ 500 ఉంటుంది, జనరల్ మెడిసిన్ డాక్టర్ 500 ఉంటుంది, ఈఎన్టీ డాక్టర్ ఓపీ 300 అలా ఉంటుంది. ఈసీజీ మనం ఎంతమంది వస్తే అంతమందికి ఈసీజీ ఇస్తున్నాం. ఈ చీసీజీ కాస్ట్ 300 to 500 తీసుకుంటున్నారు. కార్డియాలజీ ఓపీ 500 to 700. సో ఓవరాల్గా మనం ఇచ్చే సర్వీస్ అన్నీ కూడా చాలా కాస్ట్ బెనిఫిట్ అండి. ఇది మన మధ్యతరగతి వాళ్ళకి కానీ ఈ పేదవాళ్ళకి కానీ ఈ పథకం చాలా బెస్ట్. అలానే కాకుండా ఇక్కడ కానీ ఈరోజు క్యాంప్ ఇక్కడ జరుగుతుంది. నాది పిహెచ్సి వచ్చేసరికి యూపీఎస్సీ గిరిపురం రిచ్ సర్కిల్ ఏరియాలో ఉంటుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఈరోజు క్యాంప్నే కాదు, ఇక్కడ నుండి తర్వాత మళ్ళీ రెగ్యులర్గా మన హాస్పిటల్ చాలామంది తెలియదు కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ 5 days 10 days ట్యాబ్లెట్స్ ఇచ్చి తర్వాత వాళ్ళని రెగ్యులర్గా మన హాస్పిటల్కి వచ్చి మంత్లీ బీపీ షుగర్ టెస్ట్ చేసుకోవడం. హాస్పిటల్లో మనకు 64 రకాల టెస్టులు ఉన్నాయి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, కిడ్నీకి సంబంధించిన టెస్టులు, సిబీపీ, ఆర్ఎఫ్టీ, ఈ టెస్టులన్నీ బయట మనకి 4000 to 5000 ఉంటాయి అన్నమాట టెస్టులు. సో ఆ టెస్టులన్నీ కూడా మనం ఫ్రీగా పిహెచ్సిలో చేస్తున్నాం. అవన్నీ కూడా పేదలకి చాలా బెనిఫిట్ అన్నమాట. గవర్నమెంట్ నుండి హెల్త్ పరంగా అయితే చాలా ఇనిషియేటివ్స్ బాగా తీసుకుంటున్నారు. అంటే ఈ మధ్యతరగతి పేదవాళ్ళని దృష్ట్యా పెట్టుకుని ఈ కార్యక్రమాలన్నీ కూడా మనకైతే ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ యూపీఎస్సీకి వచ్చి ఒక క్యాంప్ అన్నారు. అలాంటిది తర్వాత సచివాలయంకి ఒక క్యాంప్, ఫస్ట్ మనం ఒక పిహెచ్సీ పరిధిలో క్యాంప్ జరిగితే మనకి ఆల్మోస్ట్ ఒక 1000 to 1500 మంది వచ్చారు. ఇప్పుడు ఈ సచివాలయంకి ఈరోజు మనకి దగ్గరగా 350 to 400 మంది వచ్చారు ఒక్క సచివాలయం. అది అలా నాకింత 9 సచివాలయాలు ఉన్నాయి. ఒక్కో సచివాలయం ఇది లాస్ట్ క్యాంప్ అండి, అది ఒక్కో సచివాలయం ఇంచుమించుగా 500, 600, 400 అలా వచ్చారనమాట. ఓవరాల్ 9 సచివాలయం కలుపుకున్న నాకు 3000 to 4000 జనాభా అనేది ఈ జగనన్న ఆరోగ్య సురక్ష పథకం కింద వాళ్ళది పొందారనమాట. వాళ్ళు ఈ క్యాంప్ వల్ల వాళ్ళకి ఎంతో మేలు జరిగినట్టు చెప్పాలంటే అంతే కదండి. ఇప్పుడు మనం నేనైనా సరే మనమైనా మిడిల్ క్లాస్ బయటికి వెళ్ళాలనుకోండి, ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ బోల్డ్ ఉన్నాయి, ఇక్కడ ఒక హాస్పిటల్కి చిన్న జ్వరంతో వెళ్ళండి మీరు మినిమం 10 to 15000 బిల్ అవ్వందే మనం బయటికి రాం. అన్నట్టుగా ఇప్పుడు జ్వరం గురించి అంటున్నారు, ప్రజలు అయితే ఎక్కువగా వైరల్ ఫీవర్స్ అనేది ఎక్కువ అవుతా ఉన్నాయి. అటు తీసుకునే ఆహారం గురించి కావచ్చు, లేదంటే వాతావరణ పరిస్థితులు కూడా ఎక్కువ అవుతా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ప్రజల నుంచి ఎటువంటి వాళ్ళు ఏమన్నా కంప్లైంట్స్ కానీ జ్వరానికి సంబంధించి ఎటువంటి వస్తుంది? ఇప్పుడు మనకి బయట అన్నీ కూడా ఈ టైఫాయిడ్ జ్వరాలు ఉన్నాయండి. టైఫాయిడ్ జ్వరం అనేది మనకి సాల్మనెల్ల టైఫి అనే బ్యాక్టీరియా, దానివల్ల వస్తుంది. ఇన్ కేసు నాకు వచ్చింది అనుకోండి, నాకు ఎలా వస్తుంది? అది కంటామినేటెడ్ వాటర్ లేదా ఫుడ్, ఇన్ కేసు ఇక్కడ బ్యాక్టీరియా ఉంది, నేను ఇక్కడ పట్టుకున్నాను, ఈ బిస్కెట్ తిన్నాను, నాకు వచ్చేసిద్ది. సో నేను మళ్ళీ ఇంటికి వెళ్తాను, అక్కడ ఏదో ఒకటి పట్టుకుంటాను, వాటర్ కావచ్చు ఏదన్నా, మళ్ళీ మా పేరెంట్స్ ఎవరు పట్టుకుంటారు, వాళ్ళు తీసుకుంటారు, త్రూ ఓరల్ మౌత్ ద్వారా వెళ్ళిపోయి మనకి టైఫాయిడ్ జ్వరం అనేది అలా వస్తుంది ఎవరికైనా ఇంట్లో. మిగతా చూసుకుంటే మలేరియా, డెంగ్యూ అనే దోమల ద్వారా. అసలు ఆ కేసు అనేవి లేవు, డెంగ్యూ జ్వరం కానీ మలేరియా జ్వరం కానీ ఇప్పటివరకు ఒక కేసు కూడా నా పిహెచ్లో నేను చూడలేదు. కానీ టైఫాయిడ్ కేసులు అయితే ఉన్నాయి బాగా, ఇక్కడని కాదు త్రూఅవుట్ మన స్టేట్ కానీ మన డిస్ట్రిక్ట్ కానీ అన్ని డిస్ట్రిక్ట్లో టైఫాయిడ్ జ్వరాలతో చాలామంది సఫర్ అవుతున్నారండి. దానికైతే జనాలు కొంచెం బాగా నీట్గా హైజీన్ అనేది మెయింటైన్ చేయాలి. చేతులు శుభ్రంగా కొట్టుకోవడం కానీ, బయటికి వెళ్ళేసి వచ్చినప్పుడు కానీ, ఆహారం తినేటప్పుడు కానీ, వాష్రూమ్కి వెళ్ళినా సరే నీట్గా డెటాల్తో క్లీన్ చేసుకోవడం, సోప్తో హ్యాండ్స్ అన్ని వాష్ చేసుకోవడం, హైజీనిక్ ప్రాక్టీస్ అనేది మోర్ ఇంపార్టెంట్ టు ప్రివెంట్ టైఫాయిడ్ ఫీవర్స్ ఇవన్నీ. ఓకే, ప్రస్తుతం కనుక తీసుకుంటే కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యులు, ఎమ్మెల్యేలు కూడా వాలంటీర్స్ను కూడా గట్టిగా చెప్పడం జరుగుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఉన్నటువంటి ప్రజలను కూడా కనుక్కొని వాటికి ఎటువంటి వైద్య సేవలు కావాలి, ఎన్న రోగాలు ఉన్నా కానీ ఇళ్ళలో ప్రతి ఇంటికి కూడా తెలుసుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారు. వాలంటీర్స్ నుంచి మీ ప్రస్తుతం మీ వరకు ఎటువంటి సమాచారం వస్తుంది? ఫస్ట్ మనకి ఈ క్యాంపెయిన్ ఎలా స్టార్ట్ అవుతుందంటే అండి, వాలంటీర్స్ ఫస్ట్ ఫేజ్ కింద ఇంటింటికి వెళ్తారు. ఇంటింటికి వెళ్ళి ఇలా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అనేది మనకి ప్రారంభం అవుతుందండి అని ఇంటింటికి వెళ్ళి చెప్తారు. రెండో విడతలో ఏ నేమ్స్ ప్రతి ఇంటికి వెళ్తారు. ఇప్పుడు సపోజ్ మా ఇంటికి వచ్చారంటే మా ఇంట్లో నాకు మా పేరెంట్స్ కానీ అందరికీ బీపీలు, షుగర్లు, రక్తం ఎంత ఉంది అన్నీ చెక్ చేసి మనకు టోకెన్ ఒకటి ఇస్తారనమాట. ఆ తర్వాత మూడో ఫేజ్లు ఏంటంటే మన క్యాంప్, ఈ సచివాలయ క్యాంప్ జరిగినప్పుడు మళ్ళీ వాలంటీర్స్ ఏ నేమ్స్ మళ్ళీ రెండోసారి కూడా వెళ్తారు. వెళ్ళేసి మనకి పలానా తేదీ అంటే ఈరోజు డేట్ చూసుకుంటే 30 కదా, సీతారాంపురం 24 డివిజన్ క్యాంపు మనకి కర్ణాటక రామ్మోహన్ రావు స్కూల్ ఉంది. నిన్నటి నుండి మొన్నటి నుండి కూడా
ఈ వాలంటీర్స్ ఎన్ఎంస్ ప్రతి ఇంటికి వెళ్ళేసి ఈ యొక్క క్యాంప్ గురించి వాళ్ళకి చెప్పేసి మొబిలైజ్ చేస్తారు. మెయిన్ పార్ట్ వాలంటీర్స్ ఏఎన్ఎంస్తో ఉంటుంది, వాళ్ళే మనకి పేషెంట్స్ అందరూ కూడా, ఎందుకంటే ఇప్పుడు జనాలు ఎక్కడ కూడా ఉంటారు వాళ్ళకి తెలియాలి కదా క్యాంప్ జరుగుతుందని. సో వాలంటీర్స్ ప్లస్ ఏఎన్ఎంస్ వాళ్ళదే మెయిన్ పోషన్ అనేది అనమాట. ఈ జగనన్న ఆరోగ్య సదస్సులో మెయిన్ పార్ట్ అనేది వాలంటీర్స్ అండ్ ఏఎన్ఎంస్, వాళ్ళ ద్వారానే సమాచారం అనేది ప్రజల్లోకి వెళ్తుంది, ప్రజలు దాన్ని యూటిలైజ్ చేసుకుని మన క్యాంప్స్కి వచ్చేసి బాగా వస్తున్నారు క్యాంప్స్కి జనాలు అందరూ. ఈసీజీ కానీ డెంటల్ కానీ అన్నిటికీ బాగా చూపించుకున్నారు. కంటికి మెయిన్, కంటికి మనకి స్పెట్స్ కూడా ఇస్తున్నారు గవర్నమెంట్ నుండి. ఈరోజు ఒక సపోజ్ 350 మంది ఓపీ వచ్చారంటే అందులో కనీసం కంటికి చూపించుకున్న వాళ్ళు 150 మంది కంటికే ఉంటున్నారు. అందులో మ్యాక్సిమం 150లో ఒక 90 మందికి స్పెట్స్ ఫ్రీగా వాళ్ళకి ఇస్తున్నారు. సో ఇలా మంచి చేస్తుంది గవర్నమెంట్ అనేది. దీన్ని కూడా జనాలు ఇంకా యూటిలైజ్ చేసుకోవాలి, తెలుసుకుని. ఈ పిహెచ్సీలు అనేవి మనకు ఓవరాల్ ఇంటర్ జిల్లాలోనే 48 అర్బన్ పిహెచ్సీలు ఉన్నాయి. మనకి ఏంటంటే గవర్నమెంట్ ఓన్లీ అక్కడ గవర్నమెంట్ జీజీహెచ్ అనో లేకుంటే కమ్యూనిటీ ఇదే సిహెచ్సీలు అంటాం కదా, ఈ హాస్పిటల్స్ ఏరియా హాస్పిటల్స్ ఇవి అనుకుంటారు, కానీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అని గవర్నమెంట్ పెట్టింది అనమాట. అవి నేషనల్ హెల్త్ మిషన్ ప్లస్ స్టేట్ రెండు గవర్నమెంట్ కింద నడుస్తూ ఉంటుంది. అర్బన్ ప్రైమరీ సెంటర్లోనే మనకి 172 టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ అవైలబుల్గా ఉన్నాయి. అందులో బీపీ ఉంటాయి, షుగర్ ఉంటాయి, గ్యాస్, బీ కాంప్లెక్స్, రక్తం పలచబడే ట్యాబ్లెట్, కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్లు. ఇప్పుడు సపోజ్ ఒక పేషెంట్ కార్డియాక్ హార్ట్ పేషెంట్ బయటికి వెళ్ళారనుకోండి, ఆయనకి ఎన్ని మెడిసిన్స్ వాడాలి, రక్తం పలచబడేది, కొలెస్ట్రాల్ది, బీపీది, షుగర్ది, గ్యాస్ది, అరౌండ్ 3000-4000 మెడిసిన్స్కి మంత్కి కాస్ట్ అవుతున్నాయి. అవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే నెల నెలకి వాళ్ళకి షుగర్ టెస్ట్ కానీ బీపీ కానీ ఇంకా వాళ్ళకి కిడ్నీ కొలెస్ట్రాల్ లాంటి టెస్ట్లన్నీ చేసి నెల నెలకి మందులు ఇస్తాం. మందులు ఇవ్వటమే కాదు, ఇన్ కేస్ మీరు నా దగ్గరికి వచ్చారు నెక్స్ట్ వీజ్ మీరు రాలేదంటే మీకు ఫోన్ వచ్చింది మా దగ్గర నుండి, మీరు రాలేదండి మెడిసిన్స్కి, మీరు ఎందుకు రాలేదు, వచ్చి మెడిసిన్స్ తీసుకోవాలి, బీపీ చెక్ చేయించుకోవాలని రిమైండర్స్ అనమాట. అలా జరుగుతుంది గవర్నమెంట్లో. సో జనాలు అందరికీ ఇంకా తెలియాలి దీని గురించి, ఒకరి నుండి ఒకరు తెలుసుకుంటా ఈ గవర్నమెంట్ సర్వీస్ని యూటిలైజ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అయితే ప్రస్తుతానికి గురి తీసుకుంటే కనుక దాదాపు ఒక 15-20 రోజులు అవుతుంది జగనన్న సురక్ష కార్యక్రమం చేపట్టి. ఈ ప్రాసెస్లో ఇటు ప్రజల నుంచి కానీ మరి ఇటు వైద్య అధికారులు కావచ్చు మరి ఉన్నత అధికారుల నుంచి కూడా ఏమన్నా మార్పులు చేసే అన్న విధంగా ప్రణాళిక ఏమన్నా ఉంటుందా, లేకపోతే దీన్ని ఇంకా మెరుగుపరిచే విధంగా ఏమన్నా సంసిద్ధాలు ఏమైనా చేస్తున్నారు దీనికి సంబంధించి? దీన్ని మెరుగుపరచడానికే చూస్తున్నామండి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది వస్తారు మన దగ్గరికి కడుపు నొప్పనో లేకుంటే ఇంకేమన్నా ప్రాబ్లంతో వస్తారు వాళ్ళకి, అదే హార్ట్ ప్రాబ్లం అనుకోండి, ఈసీజీ తీస్తాం మన దగ్గర, ఈసీజీలో చేంజెస్ ఉన్నాయనుకోండి, మనకి ఆరోగ్య మిత్రులు ఉంటారు ఇక్కడే, వాళ్ళు వెంటనే మనకి ఇక్కడ వంశీ హార్ట్ కేర్ కానీ పల్లెం పెద్ద కానీ ఆరోగ్యశ్రీ ఉంటుంది. చాలామంది ఏం చేస్తున్నారు అంటే ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా సరే వాటి యూటిలైజ్ చేసుకోవట్లేదు, తెలియట్లేదు ఎలా యూజ్ చేసుకోవాలనేది. వెళ్ళిపోతున్నారు హాస్పిటల్కి స్టెంట్ కానీ బైపాస్ అది 2 లక్షలు 3 లక్షలు అలా డబ్బులు పెట్టేస్తున్నారు. అదే స్టెంట్ కానీ బైపాస్ సర్జరీ మనకి ఆరోగ్యశ్రీలో ఉచితంగా అయిపోయింది హెల్త్ కార్డు ఉంటే మనకి, అలా జనానికి అనేది తెలియట్లేదు. ఇప్పుడు ఈ క్యాంప్ వల్ల ఏంటంటే మన ఆరోగ్య మిత్రం మన దగ్గర ఉంటారు, ఈ కేసులన్నీ కూడా మనం రిఫరల్ పెట్టేసి ఆ కేసు మళ్ళీ ఫాలో అప్ అవుతూ ఉంటాం. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ గారు ఏం చూశారు, ఏం ప్లాన్ చేశారు, మెడిసిన్స్ లేకుంటే ఏమన్నా ఆపరేషన్ ఏమైనా పడిద్దా, ఇవన్నీ కూడా ఫాలో అప్ ఉంటుంది. అంటే క్యాంపెయిన్స్ అయితే ప్రస్తుతానికి ఎన్ని రోజులు పెడుతున్నారు, ఒక రోజా లేదా 2 రోజులు? ఒకవేళ పెట్టే ముందు వాలంటీర్స్ ద్వారా ఉన్నటువంటి నియోజకవర్గం ప్రజలకి అందుబాటులో ముందే సమాచారం ఇవ్వడం కానీ అటువంటి ఏమైనా చేస్తున్నారు? జరుగుతుందండి. ఇప్పుడు నా ఏరియాలో ఈరోజు ఇప్పుడు క్యాంప్ ఉందనుకోండి, దీనికి ఆల్రెడీ 2-3 డేస్ నుండి ఈ సచివాలయం వాలంటీర్స్ ఉంటారు కదా, ఏఎన్ఎంస్, ఆశాస్, ఈ సచివాలయం వాళ్ళు వాళ్ళు ఇంటింటికి వెళ్తారు. ఇంటింటికి వెళ్ళేసి పలానా తేదీన మన క్యాంప్ ఉంది, అందరూ వచ్చి యూటిలైజ్ చేసుకోండి, మన దగ్గర ఈ టెస్టులు ఉంటున్నాయి, ఈ ఈసీఈలు ఉన్నాయి, బీపీ చెక్ చేస్తారు, ఇంతమంది స్పెషలిస్ట్ డాక్టర్లు వస్తున్నారు, యూటిలైజ్ చేసుకోండి, ఇంట్లో వాళ్ళకి చెప్పండి, ఆల్రెడీ ఏమైనా బీపీ షుగర్ ఉన్న వచ్చి చూపించుకోవచ్చు అని అలా ముందుగానే ఇంటింటికి వెళ్ళి చెప్తున్నారు. తర్వాత క్యాంప్ ఎక్కడ పెట్టబోతున్నారు? మాకైతే ప్రెజెంట్ ఇది అయిపోయిందండి, ఈ రోజు తోటి నా పిఎస్సీ కింద ఈ క్యాంపు అయిపోయింది. ఇప్పటివరకు నాకు మొత్తం 6 జరిగాయండి క్యాంపులు, ఒక్కొక్క క్యాంపులో ఇంచుమించుగా 500 పైనే వచ్చారు ఓపీ. లాస్ట్ టైం ఒక ఏఎన్ఎం ఈ విధి నిర్వహణ భాగంలో చనిపోయారు, తాడేపల్లికి సంబంధించిన ఒక ఏఎన్ఎం, గుంటూరు జిల్లా, గుంటూరు జిల్లా తాడేపల్లి. సో అలాంటి అంటే టైమింగ్స్ ఏమన్నా మార్పులు చేయడం జరిగిందా ఆ ఇన్సిడెంట్ తర్వాత? ఇప్పుడు ఏఎన్ఎంస్కి అంత ప్రెజర్ అనేది ఏం లేదు. ఇప్పుడు ఏఎన్ఎం రూల్ ఏంటండి, ఫీల్డ్ వర్క్ వాళ్ళ ఇంటింటికి వెళ్ళాలి, ఆశా వర్కర్ ఫీల్డ్ వర్క్ వాళ్ళ ఇంటింటికి వెళ్తారు, ప్రతి ఒక్క ఇంటి సందర్శించుకుని మామూలుగా వాళ్ళ ఇంట్లో ఏమైనా ఏఎన్సీలు అంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎవరైనా ఉన్నారా, బీపీ షుగర్ ఉన్న వాళ్ళని జస్ట్ వాళ్ళ ఫీల్డ్ వర్క్ అనమాట. దాంట్లో ప్రెజర్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఎర్లీ మార్నింగ్ మామూలుగా మనకి క్యాంప్ స్టార్ట్ అయ్యి 8కి స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 5 వరకు ఉంటుంది, వస్తున్నారు రెగ్యులర్గా, వాళ్ళ ఏరియాలో ఎంతమంది వస్తున్నారో చూసుకుంటారు. అంతకుమించి అందులో స్ట్రెస్ తీసుకోవడానికి అయితే నేను అనుకోవడం ఏం లేదండి. ఇందులో అక్కడ ఇన్సిడెంట్ మనకి అంత తెలియదు, అక్కడ ఏం జరిగింది ఏంటనేది దాని గురించి మనకైతే తెలియదు. ప్రెజెంట్ ఇక్కడైతే మాత్రం ఏ స్ట్రెస్ అనేది లేదు, పీస్ఫుల్గా క్యాంపులన్నీ చక్కగా జరుగుతున్నాయి,
మన ఇటు ఎమ్మెల్యే గారు వీళ్ళు కూడా వస్తున్నారు. కార్పొరేటర్ అయితే సాయంత్రం వరకు వాళ్ళు ఇక్కడే కూర్చుంటున్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఏమన్నా ఫుడ్ అరేంజ్ చేయడం కానీ, టీ కాఫీలు ఇవ్వడం కానీ, బిస్కెట్స్ ఇవ్వడం కానీ, అందరు చక్కగా చూసుకుంటున్నారు. వచ్చిన స్పెషల్ సర్వీస్ అన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు. సో జనాల్లో ఇది బెస్ట్ అసలు చెప్పాలంటే, గవర్నమెంట్ నుండి ఇది చేయడం అనేది చాలా గ్రేట్. ప్రీవియస్గా చూసుకుంటే మనకి హెల్త్ పరంగా ఇంత లేదండి. అంటే ఇన్ని పోస్టులు తీయటం కానీ, ఇన్ని హాస్పిటల్స్ పెట్టడం కానీ, ఒక డాక్టర్ని ఇంటి వరకు, మనకి రూరల్లో చూసుకుంటే ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ అని చెప్పేసి కొంతమంది బెడ్ రిడెన్ పేషెంట్లు ఉంటారు. అంటే స్ట్రోక్ పేషెంట్లు కావచ్చు, వాళ్ళు ఇంటికి వెళ్ళేసి వాళ్ళు చూస్తున్నారు కదా, ఒక డాక్టర్ ఇంటికి వెళ్తున్నారు అనేది మంచి కాన్సెప్ట్ అది. సో పేదలకి మంచి బెనిఫిట్ చేస్తున్నట్టు.